మన ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి ఫైనల్గా సీ డెవలప్మెంట్ అనేది అయితే వచ్చింది అనమాట. అయితే చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో థర్డ్ కౌన్సిలింగ్ అనేది అయితే ఉంటుందా? సో సేమ్ కాలేజ్ అనేది అయితే మళ్ళీ అలాట్మెంట్లో వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి? అండ్ అంతేకాకుండా సేమ్ కాలేజ్ మళ్ళీ రిపోర్టింగ్ చేయాలా? సో మొత్తం క్లారిటీగా మీకు డీటెయిల్స్ అనేది చెప్తాను. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండమ్మా. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్ వచ్చేస్తే ఫస్ట్ డౌట్ ఏంటంటే, సో సేమ్ కాలేజ్ మళ్ళీ ఎందుకు వచ్చింది అని చెప్పేసి మనకైతే అంటున్నారు. సో సేమ్ కాలేజ్ మళ్ళీ వచ్చిందంటే అర్థం, సో మీరు సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టిన కాలేజ్ ఏది కూడా మీకు అయితే రాలేదన్నమాట. అంటే మీరు సెకండ్ కౌన్సిల్లో 10 కాలేజీలు 20 కాలేజీలు అయితే పెట్టారు కదా, సో అందులో కూడా మీకు ఏది సీట్ రాలేదు కాబట్టి మీకు ఫస్ట్ కౌన్సిల్ ఏదైతే సీట్ వచ్చిందో అదే మీకైతే అలౌట్ చేసేసారు. ఓకేనా? అండ్ సేమ్ కాలేజ్ వస్తే మళ్ళీ రిపోర్ట్ చేయాలంటే సో ఖచ్చితంగా మీరు ఏంటంటే రిపోర్ట్ అయితే చేయాలన్నమాట. సో మీకు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఏదైతే అలాట్మెంట్ వచ్చిందో, సో ఈ విధంగా వచ్చింది కదా, సో ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫస్ట్ ఫేజ్ అని చెప్పేసి వచ్చింది కదా, సో అది తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేసేస్తే చాలు, సో మీకు ఏంటంటే సీట్ అనేది ఉంటుంది. సో అది అర్థమైంది కదా. సో సేమ్ కాలేజ్ వచ్చిందంటే అర్థం మీకు ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ సీట్ రాలేదు, ఫస్ట్ కౌన్సిలింగ్ సీటే ఫైనల్ సీట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా ఉండదని చెప్పేసి అంటున్నారు. సో సీ చాలామంది ఏంటంటే ఈ మెయిల్స్ పంపించండి, తర్వాత ఈ ఇందులో పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో మనకి ఏంటంటే లాస్ట్ ఇయర్లో అయితే కాదు, సో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఏంటంటే మనకి పెట్టారంటే సో మనకి సీట్స్ అనేవి అయితే ఎక్కువ ఉన్నాయి. సో స్టూడెంట్స్ కూడా మనకి ఏంటంటే తక్కువ ఉన్నారు కాబట్టి పెట్టారనమాట. బట్ మనకి ఇయర్ ఏంటంటే సో దాదాపుగా ఇయర్ ఎండ్ అనేది అయితే వచ్చేసింది. సో దగ్గర దగ్గర ఇప్పుడు వచ్చేసరికి అక్టోబర్ అయితే వచ్చేసింది. సో అక్టోబర్ ఫస్ట్ వీక్ అయితే వచ్చేసింది. సో అక్టోబర్ ఫస్ట్ వీక్ వచ్చింది అండ్ క్లాసెస్ అని మిడ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఎగ్జామ్స్ అనేవి అయితే ఉన్నాయి కాబట్టి సో మ్యాక్సిమం ఏంటంటే థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉండదు. సో మనకి గవర్నమెంట్ కూడా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్నే చెప్పింది. సో మీరు పేపర్లో చెక్ చేసుకున్నా లేదంటే మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ చెక్ చేసుకున్నా సో వాళ్ళు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి క్లియర్ కట్గా మెన్షన్ చేసేస్తారు. సో కాబట్టి మళ్ళీ మనకి థర్డ్ కౌన్సిలింగ్ అయితే పెట్టరు. అండ్ సీట్స్ కూడా సో టాప్ కాలేజెస్ కావచ్చు, మీడియం కాలేజ్ కావచ్చు, ప్రతి కాలేజ్లో కూడా సో సీట్స్ అనేవి అయితే ఫిల్ అయిపోయి అనమాట. సో కాబట్టి మనకి థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఉండదు. సో మీరు అలాంటివి ఎన్ని చేసుకున్నా సరే మనకైతే ఉండదు. సో కావాలంటే మీరు ఏపీ ఎంసెట్ బోర్డు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి అయితే మీరు క్లారిటీగా అయితే కనుక్కోండి. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.